టర్కీ సిరియా భూకంపాల్లో మృతుల సంఖ్య 3800కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారీ భూకంపాలతో టర్కీ సిరియా సరిహద్దు ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. 24 గంటల వ్యవధిలో టర్కీ సిరియా దేశాల సరిహద్దు ప్రాంతాల్లో 3 సార్లు భూకంపం సంభవించింది. టర్కీలో దాదాపు 2500 మంది, సిరియాలో 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో వేలల్లో గాయపడ్డారు. హాస్పిటల్స్ అన్ని బాధితులతో నిండిపోయాయి. రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. దాదాపు 3000కు పైగా బిల్డింగ్లు కూలిపోయాయి. శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నారు. టర్కీలో నిన్న తెల్లవారుజామున 4 గంటలకు భూకంపం సంభవించింది. తర్వాత టర్కీతో పాటు సిరియా భూకంపం సంభవించింది. మొదటి రిక్టర్ స్కేల్పై 7.8గా నమోదైంది. రెండో భూకంపంలో రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.5గా నమోదైంది. టర్కీలోని గాజియాంటెప్ ప్రాంతానికి 23 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తెల్లవారుజామున జనం నిద్రలో ఉన్న సమయంలో భూకంపం రావటంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మరోవైపు భూకంపం దాటికి టర్కీ సిరియా తీర ప్రాంతంలో సునామీ వచ్చింది. టర్కీ సిరియాలో ప్రకృతి వైపరీత్యానికి యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రెండు దేశాలకు సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. భారత్ సహా నెదర్లాండ్స్, గ్రీస్, సెర్బియా, స్వీడన్, ఫ్రాన్స్ తదితర దేశాలు సహాయక సామాగ్రిని, ఔషధాలను పంపిణీ చేస్తున్నాయి. టర్కీ ప్రభుత్వం టర్కీలో 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. టర్కీ సిరియా ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల కోసం ఇండియా నుంచి 2 NDRF బృందాల్ని పంపిస్తున్నట్లు తెలిపారు. రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్స్లో సహాయం చేయడానికి టర్కీకి వెళ్తున్నట్లు చెప్తున్నారు NDRF సిబ్బంది. ప్రత్యేక డాగ్ స్క్వాడ్తో పాటు ఇతర పరికరాల్ని తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. టర్కీ సిరియా భూకంపాల్లో మృతుల సంఖ్య 3800కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారీ భూకంపాలతో టర్కీ సిరియా సరిహద్దు ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. 24 గంటల వ్యవధిలో టర్కీ సిరియా దేశాల సరిహద్దు ప్రాంతాల్లో 3 సార్లు భూకంపం సంభవించింది. టర్కీలో దాదాపు 2500 మంది, సిరియాలో 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో వేలల్లో గాయపడ్డారు. హాస్పిటల్స్ అన్ని బాధితులతో నిండిపోయాయి. రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. దాదాపు 3000కు పైగా బిల్డింగ్లు కూలిపోయాయి. శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారు. టర్కీలో నిన్న తెల్లవారుజామున 4 గంటలకు భూకంపం సంభవించింది. తర్వాత టర్కీతో పాటు సిరియాలోనూ భూకంపం సంభవించింది. మొదట రిక్టర్ స్కేల్పై 7.8గా నమోదైంది. రెండో భూకంపంలో రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.5గా నమోదైంది. టర్కీలోని గాజియాంటెప్ ప్రాంతానికి 23 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు
అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తెల్లవారుజామున జనం నిద్రలో ఉన్న సమయంలో భూకంపం రావటంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మరోవైపు భూకంపం ధాటికి టర్కీ సిరియా తీర ప్రాంతంలో సునామీ వచ్చింది. టర్కీ సిరియాలో ప్రకృతి వైపరీత్యానికి యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రెండు దేశాలకు సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. భారత్ సహా నెదర్లాండ్స్, గ్రీస్, సెర్బియా, స్వీడన్, ఫ్రాన్స్ తదితర దేశాలు సహాయక సామాగ్రిని, ఔషధాలను పంపిణీ చేస్తున్నాయి. టర్కీ ప్రభుత్వం టర్కీలో 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. టర్కీ సిరియా ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల కోసం ఇండియా నుంచి 2 NDRF బృందాల్ని పంపిస్తున్నట్లు తెలిపారు. రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్స్లో సహాయం చేయడానికి టర్కీకి వెళ్తున్నట్లు చెప్తున్నారు NDRF సిబ్బంది. ప్రత్యేక డాగ్ స్క్వాడ్తో పాటు ఇతర పరికరాలని తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. And I am leading the first team from India to Turkey on this devastating earthquake disaster management. One team composition is 47, and apart from that, 3 senior officers are also moving along with this team. Basically, this team will perform the work of recovery and response in as per the United Nations guidelines. Right now, we have received the orders for 2 teams. First team is about to move very soon, and second team will be leaving in the morning. Right now, relief articles are not with us. We are going for disaster response basically, and after that, if humanitarian aid will be provided, that will be provided as per the Government of India guidelines. You see, the team is going as per the composition prescribed by NDRF, and accordingly we are moving. Medical components are also there. Paramedic staff is also there. बेसिकली सर्च एंड रेस्क्यू ऑपरेशंस के लिए हम वहाँ पे जा रहे हैं. जो अर्थक्वेक का वहाँ पे त्रासदी हुआ है उसमें जो सर्च एंड रेस्क्यू ऑपरेशन होंगे उसको हम वहाँ पे परफॉर्म करेंगे एज़ पर UN गाइडलाइंस. टीम की जहाँ तक बात है तो 47 आदमी एक टीम में होते हैं. अपार्ट फ्रॉम दैट 3 सीनियर ऑफिसर्स भी इसके साथ जा रहे हैं. यही कंपोजिशन है अभी. और रिलीफ मटेरियल अलग से जो गवर्नमेंट ऑफ इंडिया प्रोवाइड करेगी वो जाएगा, लेकिन फिलहाल अभी तो सिर्फ रेस्क्यू एंड रिस्पॉन्स के लिए ये टीम यहाँ से मूव कर रही है. अभी पहली टीम यहाँ से अभी अबाउट टू मूव है. हम जाने वाले हैं यहाँ से, एंड इसके बाद मॉर्निंग में दूसरी टीम NDRF की मूव करें. टुक प्लेस इन टर्की एंड सीरिया टुडे मॉर्निंग, एंड बेस्ड ऑन द इनपुट्स लॉट ऑफ कैजुअलिटीज हैव अकर्ड. सो द गवर्नमेंट ऑफ इंडिया as a measure of HADR, that is the humanitarian assistance and disaster relief operations that we do, the government has taken a decision to send 2 teams of NDRF to Turkey to help us in conducting the rescue and relief operations. So about 101 persons from 2 teams, one of the 8th battalion at Ghaziabad and the other from 2nd battalion at Kolkata, they will be going for this mission. देखिए, जैसा आप जानते हैं, आज सवेरे टर्की और सीरिया में एक भयानक भूकंप आया है जिसमें काफ़ी जाने गई हैं. इसको देखते हुए भारत सरकार ने डिसीजन लिया है कि ह्यूमैनिटेरियन असिस्टेंस के नाते 2 NDRF की टीम वहां पर भेजी जा रही है, जिसमें 101 हमारे रेस्क्यूअर्स NDRF के रेस्क्यूअर्स ऑपरेशन कंडक्ट करेंगे, रेस्क्यू रिलीफ ऑपरेशन करेंगे. इसमें एक टीम हमारी 8 बटालियन NDRF की गाज़ियाबाद से और दूसरी 2 बटालियन कोलकाता से जा रही है, जो वहां पर जाकर के ऑपरेशंस कंडक्ट करेगी. नहीं रख दिया मैंने.